हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल, दिस इज अनुषा। नॉर्मल रसम तिनी तिनी बोर कोट्टिंदा अयिते ई सारी इला तप्पकुंडा ट्राई चेयंडि, मीकु चाला नच्चुतुंदि। दीनि कोसम मुंदुगा ఒక 2 స్పూన్స్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ శనగపప్పు, 2 ఎండమిరపకాయలు, 1 స్పూన్ 1/2 స్పూన్ మిరియాలు తీసుకొని ఇలా కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని వీటన్నిటిని చక్కగా దోరగా వేయించుకోవాలి। సిమ్లో వేయించుకున్న ఇలా మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇవి చల్లారిన తర్వాత వీటిని మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి। ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని ఒక కప్పు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి। అలాగే పులుపుకి సరిపోను వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి। ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ salt యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపోను। అలాగే ఒక పావు స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి। అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆ పౌడర్ ని కూడా ఇందులో ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద టొమాటోని కూడా సన్నగా ముక్కలు తరుక్కొని దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని వీటన్నిటిని మరిగించుకోవాలి। పచ్చివాసన పోయి చక్కగా వీటిని మరిగించుకోవాలి। అప్పుడు ఒక స్పూన్ పంచదార గాని లేకపోతే బెల్లం గాని యాడ్ చేసుకోవాలి। అలా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే టేస్ట్ కోసం ఒక చిటికెడు ఇంగువ వీటన్నిటిని యాడ్ చేసుకొని మనం ముందుగా మరిగించి పెట్టుకున్న రసంలో వీటిని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా మనకి రసం రెడీ అయిపోయింది। దీనిని మనకి మంచిగా బెండకాయ ఫ్రై లేదా దొండకాయ ఫ్రై ఇలా మంచిగా ఫ్రైలు చేసుకున్నప్పుడు సైడ్గా ఈ రసం పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది। ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్। అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి, లైక్ చేస్తూనే ఉండండి, షేర్ చేస్తూనే ఉండండి। ఓకే ఫ్రెండ్స్, బాయ్।